రాజన్నసీసీల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ మానేరు కాల్వ ద్వారా అధిక నీరు రావడంతో వడర కాలనీలో ఇల్లు దగ్గర రాత్రి సమయంలో కాల్వకు గండిపడటంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా కాల్వ గండిపడ్డ ప్రాంతాన్ని కాంగ్రెస్ నాయకులు ఎంపీటీసీ గుండెల శ్రీనివాస్, దీటి నరసింహులు, ఆరుట్ల మహేష్లు సందర్శించి వారితో మాట్లాడారు. వాటర్ ఎక్కువ అయిపోయి, చెత్త ఎక్కువ, ప్రెషర్ కు తెగి వచ్చినాయి. ఇటు కాక లాస్ట్ అయితే తన్ని తెగిపోయినట్టు ఇక్కడ తెగిపోతే ఘోరం ఉంటుండే పరిస్థితి. మళ్ళీ దిగింది తీసుకోండి. మిగతా వడ్రికాల నుంచి ఫోన్ చేసి అన్న కాలువ తెగిపోయింది, ప్రమాదంలో ఉందంటే ఉటావుటిన ఉరికొచ్చే వరకు ఏదైతే మా మిత్రుడు ఎంపీటీసీకి కూడా ఫోన్ చేసి తమ్మి అక్కడ రానగానే వచ్చాడు. పెద్ద ఎత్తున ఏదైతే కాలువ ఉందో కెనాల్ ఉందో ఆ కెనాల్ ఇలా అదృష్టం బాగుండి అటు సైడ్ తెగింది. అదే కాలువ ఇటు సైడ్ తెగినట్టుండే ఇలా ఇలా పరిస్థితి కూడా ఘోరంగా ఉంటుండే. మేము అనేది ఒకటే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులను, అదేవిధంగా సర్పంచ్ని కూడా, సర్పంచ్ దృష్టి కూడా తీసుకపోతే మీ ఇష్టం ఉన్నది చేసుకోండి, మేము మీకు ఏ కూడా అభివృద్ధి చేయమేమో, మన్ను కూడా అడగల మేము ఏ వరకు ఇష్టం కూడా ముందుకు రాము అని చెప్పిందని స్థానికులు చెప్తున్న ఆరోపణలు. అవి నేను ఆరోపిస్తుంది కాదు, స్థానికులు అయ్యా అధికారులారా, స్థానికంగా ఉన్న అధికారులే కావచ్చు, ప్రజాప్రతినిధి కావచ్చు, ఏమున్నా వడ్డేవాళ్ళు అనే వరకు ఒక అంటే అది కనీసం విలువైన సమాధానం చెప్పకుండా వాళ్ళకు నోటికి వచ్చిన విధంగా సమాధానం చెప్పుకుంటా వల్ల ఈ కాలువను పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు నీ కట్టదైపోయి నీళ్ళన్నీ అటు సైడ్ పోతున్నాయి. ఒకవేళ అదే నీళ్ళు ఇటు సైడ్ వస్తే ఇప్పుడు అందరు వచ్చి ఫోటోలకు పోదులు ఇచ్చి ఇక్కడ నుంచి పోయటో లేదు తప్ప వీళ్ళకు శాశ్వతమైన పరిష్కారం చూపించే వాళ్ళు ముస్తాబాద్ మండల కేంద్రంలో లేరు, మంత్రి గారు కూడా రెడీగా లేరు. వీళ్ళకు ఇక్కడ నుండి పోయి ఇంద్రమ్మ కాలనీలో ఉండమని చెప్పడం తప్ప వాళ్ళకు సరైన వసతులు అంటే ఇంద్రమ్మ కాలనీలో ఫ్లాట్ ఇచ్చారు అంతే, కనీసం వాళ్ళు కట్టుకున్నందుకు డబ్బులు ఇచ్చినా సరే, లేకుంటే ఆ డబుల్ బెడ్రూమ్లలో వీళ్ళకు ఇల్లు ఇచ్చినా సరే వీళ్ళు ఇక్కడ నుండి ఖాళీ చేసి పోవడానికి సిద్ధంగా ఉన్నారు. వెంటనే వీళ్ళకు సరైన మౌలిక వసతులు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.